ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్ లిస్టులో ఉండే త్రిష కెరీర్లో కొన్నాళ్ళు బ్రేక్ వచ్చినా ప్రెజెంట్ మాత్రం దూసుకెళ్ళిపోతుంది. విశ్వనటుడు కమల్ హాసన్, విజయ్, అజిత్, సింబు నుండి గణేష్ వరకు చాలామంది హీరోస్తో నటిస్తోంది. అయితే ప్రెజెంట్ ఈ అమ్మాయి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చాలామందిలో కలుగుతుంది. టాలీవుడ్ యువనటుడు రానాతో చట్టా పట్టాలంటూ త్రిష గురించి ఆ మధ్య ఒక పెద్ద వార్త హల్చల్ చేసింది. అయితే అది ఎంతవరకు నిజమో తెలియకుండా చాలామంది దాని గురించి మాట్లాడుకున్నారు. అయితే అటువంటిది ఏమీ లేదని, అవి అన్నీ అపోహలే అని త్రిష కొట్టిపడేసింది. లాస్ట్ ఇయర్ జనవరిలో వ్యాపారవేత్త, సినీ నిర్మాత అయిన వరుణ్ మణియన్తో త్రిష మ్యారేజ్ నిశ్చయమైంది, ఎంగేజ్మెంట్ కూడా అయింది. తరువాత తరుణంలో త్రిష మణియన్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. దీనికి కారణాలంటూ మీడియా, ఫ్యాన్స్ చాలానే చెప్పుకున్నా, చాలానే హల్చల్ చేసినా త్రిష మాత్రం రీసెంట్గా దాని గురించి అసలైన కారణం ఏంటో చెప్పింది. పెళ్లి ఎందుకు రద్దు చేసుకుంటున్నారని ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి, నేను సినిమా లేకుండా ఉండలేను, సినిమాలు ఇష్టపడుతున్నాను, చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను అన్నారు. వివాహానంతరం కూడా సినిమాకు దూరంగా ఉండలేను, ఒకవేళ పెళ్లికి తర్వాత సినిమాకు దూరం అవ్వాల్సి వస్తే అన్న ప్రశ్నలో తనలో తలెత్తింది. అందుకే వివాహాన్ని రద్దు చేసుకుంది. ప్రెజెంట్ అయితే తనకి హీరోయిన్గా మంచి అవకాశాలే వస్తున్నాయని, ఫ్యూచర్లో ఒకవేళ హీరోయిన్ రోల్స్ రాకపోయినా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా చేస్తానని త్రిష చెప్పారు.